వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న నాగార్జున ఢమరుకం మరోసారి ఆగిపోయింది. ఇవాళ రిలీజ్ కావాల్సి ఉన్నప్పటికీ ప్రింట్స్ మాత్రం థియేటర్లోకి చేరలేదు. దీంతో ఢమరుకాన్ని చూద్దామనుకున్న నాగ్ అభిమానులు నిరాశకులున్నయ్యారు. ఢమరుకం రిలీజ్ కాకపోవడానికి సంబంధించి మరిన్ని వివరాలు కరెస్పాండెంట్ లక్ష్మీనారాయణ తెలుసుకుందాం. లక్ష్మీనారాయణ, ఢమరుకం సినిమా రిలీజ్ కాకపోవడానికి కారణాలేంటి? స్వాతి, ఈ సినిమా ఇప్పటికీ పలుమార్లు వాయిదా పడింది. దీనికి అంతటికి కారణం ఆర్థిక లావాదేవీలే. ఐ థింక్ ఫైనాన్సర్స్ కి ఇతర టెక్నీషియన్స్ కి చెల్లించాల్సిన మొత్తాన్ని ఇప్పటికీ నిర్మాతలు చెల్లించకపోవడం వల్ల ల్యాబ్ లో ఉన్న ప్రింట్స్ అలానే ఉండిపోయాయి. అయితే ఒక దశలో నాగార్జునే ఈ మొత్తం టేక్ ఓవర్ చేసి రిలీజ్ చేయడానికి సన్నద్ధమైనప్పటికీ చిత్ర నిర్మాత అంగీకరించకుండా నేనే ఈ సినిమాని మొత్తం రిలీజ్ చేస్తానని అనడంతో అది మరోసారి వాయిదా పడింది. అది నిన్న ఎలాంటి పరిస్థితిలో 9వ తారీఖు రిలీజ్ అవుతుందని ప్రకటించిన నిర్మాతలు 10వ తారీఖు ఒక రోజుకి పోస్ట్ పోన్ చేశారు. నిన్న కూడా నిన్న ఈవినింగ్ వరకు కూడా రిలీజ్ అవుతుంది అనే ఆశతోటే డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. అయితే రాత్రి వరకు కూడా ల్యాబ్ లోనే ప్రింట్స్ ఉండి బయటకు వెళ్ళకపోవడంతో డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు చాలా అసంతృప్తికి లోనయ్యారు. స్వాతి, అంటే ఇప్పటికే చాలా సార్లు మూవీ రిలీజ్ ను పోస్ట్పోన్ చేశారు, మరి ప్రింట్స్ ని థియేటర్లకు పంపించకపోవడానికి అసలు కారణాలు ఏంటి? అంటే ప్రింట్స్ ని థియేటర్స్ కు పంపించాలంటే ల్యాబ్ లో నుంచి ప్రింట్స్ వెళ్ళాలి అంటే ప్రస్తుతానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలన్నీ పూర్తి అవిన పిదపనే ల్యాబ్ లో నుంచి ఒక్క ప్రింట్ అయినా బయటకు వెళ్తుంది. స్వాతి, అంటే నిర్మాతకి చెల్లించాల్సిన ఏ టెక్నీషియన్ కైనా ఏ ఫైనాన్సర్ కైనా చెల్లించాల్సిన రూపాయి ఒక రూపాయి మొత్తం బాకీ ఉన్నప్పటి ఉన్నా ప్రింట్ బయటకు వెళ్ళడానికి ఆస్కారం ఉండదు. స్వాతి, అందుకోసమనే అసలు నిర్మాత ఫైనాన్సర్ కి చెల్లించాల్సిన మొత్తము చెల్లించకపోవడం వల్ల ఈ ల్యాబ్ లో నుంచి ప్రింట్స్ బయటికి రాలేదు. స్వాతి, అంటే ఎప్పుడు రిలీజ్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మరి? అంటే మోస్ట్లీ ఈ రోజు విడుదల చేయాలని వాళ్ళు చాలా నిర్మాతలు చాలా పకడ్బందీగా ప్లాన్ చేసినప్పటికీ కొన్ని ఆర్థిక పరమైన కారణాల వల్ల అది ఈ రోజు మధ్యాహ్నాన్ని కానీ కానీ విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే చిత్ర నిర్మాతలు చిత్రానికి సంబంధించిన వారు మనకు అందుబాటులో లేకపోవడం వల్ల మనకు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియలేదు. అయితే ఏది ఏమైనప్పటికీ ఈ రోజు సాయంత్రమో రేపటికో విడుదల చేయడానికి చాలా తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ లక్ష్మి. రాష్ట్రంలో పగటి